ఇంతకాలం ఎక్కడ చచ్చావురా? ఫుట్పాత్ మీద బేవస్గా తిరిగే వ్యర్థం తీసుకొచ్చి పనిచ్చి తిండి పెడితే ఇక్కడ జరిగే బిస్కెట్ల వ్యాపారాన్ని బన్ వ్యాపారం అనుకుని భాషాబాయికి చెప్తావా? దేవుడు సాక్షిగా నేను భాషాబాయి దగ్గర చెప్పలేదు, మా అత్త దగ్గరే చెప్పాను. మీ అత్తయ్యతో చెప్పావా? అత్తతోనూ అమ్మతోనూ చెప్పే విషయం రా ఇది. నేనుగా చెప్పలేదు, తానుగా వచ్చేసింది. లోపలికి వెళ్ళే సరుకు నాతో వాగించేసింది. ఇక నువ్వు వాగనే వాగు, ఒకేసారి పైకి పంపించేస్తా. తీర తుపాకి. ఒక నిమిషాలేరా, వీణ్ణి మనం చంపినందువల్ల మన సమస్యలేవి తీరవు. మనం నాశనం చేయాల్సింది ఆ భాషాబాయిని. ఈ పరమతోనే ఆ భాషాబాయి నాశించడానిక ఒక ప్లాన్ చెప్తాను. ఈ బుట్ట చూసావా? ఇది బయటికి కనిపించడం కాయగూరల బుట్ట, లోపల బంగారం బిస్కెట్లున్నాయి. దీన్ని పరముకి ఇచ్చేసి ఎలాగైనా భాషానికి చేర్చమనండి. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. నువ్వు చూసుకోవాల్సిన అవసరం లేదు, మిగతావి నేనే చూసుకుంటా. రే పరమేశ్వరం, రారా ఇలా. రే, ఈ ఒక్కసారికి నేను క్షమిస్తున్నా. అది నా కోసం. నేను నీకు పని అప్ చెప్తాను, అది నువ్వు కరెక్ట్ గా చేయాలి. చేస్తానండి. ఎందుకు మా ఏడుపు ఏడోకుటూ? ఇంకొంతసేపట్లో మీ మామయ్య మసూది నుంచి వస్తాడు, నీకు బొమ్మలు బెలూన్లు అన్ని తీసుకొస్తాడు. నా బుజ్జి కన్నా కదా, ఏడవకూడదు రాజా. ఎందుకమ్మా ఏడుపు చెప్పు. ఇదిగో ఇప్పుడే మామయ్య వచ్చేస్తాడు. అవునరా కన్నా, ఇదిగో మామ నీ కోసం బుట్ట నిండా కాయగూరలు ఆకుకూరలు పళ్ళు బెలూన్లు అన్ని పంపించాడురా. అలాగా అక్కడ పెట్టండి. అమ్మయ్యా గండం గడిచింది. నేనేం లేదు, అన్న వస్తారు అన్న వస్తారు. ఎందుకమ్మా ఎందుకేడుపు? పాల్తాకో. గుడ్ ఈవినింగ్ ఇన్స్పెక్టర్, నేను భూపతిని మాట్లాడుతున్నాను. ఆ రోజు మీకు నా గురించి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడే భాష, ఇప్పుడు అతని ఇంటికి వెళ్ళి చూడండి, అతను ఏం వ్యాపారం చేస్తున్నాడో నీకే అర్థమవుతుంది. గోల్డ్ బిస్కెట్స్ ఇన్స్పెక్టర్, గోల్డ్ బిస్కెట్స్. బుచ్చికన్నా, మావయ్య నీకు బొమ్మలు బెలూన్లు అన్ని పంపించుట్టాడు, చూద్దామా? ఏడవకమ్మా, ఎందుకురా ఈరోజు ఇలా ఏడుస్తున్నావు? కోటమక్క కోటమక్క, ఇలా ఇలా రండి. ఎందా కస్తూరి, ఏంటి ఇలా కంగారు పడుతూ నుంచున్నావు? కాస్త లోపలికి రండి. చూసావక్క, ఇవన్నీ ఇవన్నీ ఈ బుట్టలో పెట్టి మీ భాష అన్నయ్య ఇవ్వన్నాడని చెప్పి మీ పరమని తీసుకొచ్చి ఇచ్చాడు. పరము వాడు పక్కా కేడి కదా, ఎందా ఇది? అయ్యో బంగారు బిస్కెట్లు, ఎందుకమ్మా వాడి ఇంట్లోకి రానిచ్చో? భాషని పంపించాడని చెప్పాడు. సత్యమా? ఇది భాషాబాయి పంపించింది, అయ్యే ఉండదు. కోటమా ఎప్పుడొచ్చావు? కన్నా ఇదిగో చూడు, నీకోసం మామయ్య దర్గాకెళ్ళి పాత్యా చేయించి బూందీ తీసుకొచ్చాడు. భాషాబాయ్ దైవం బూందీ రూపంలో వచ్చాడు. ఇక్కడ చూసావా, సైతాన్ బంగారు బిస్కెట్ల రూపంలో ఇవిడవన్ను. యాలా, ఇదేమిటి బంగారం బిస్కెట్లు, ఎవరు తీసుకొచ్చారు? మీరు బజార్లో కనిపించి ఇంట్లో ఇవ్వమన్నారని పరమునే తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. పరమునా? వాడు వెంకట భూపతి మనిషి కదా. ఓ, దెబ్బతిన్న పాము పడగ విప్పి కాటయ్యాలని చూస్తోందా? ఇరుముతో ఆడుకునే ఈ భాషకి బంగారం చూపించి ఆడుకుంటాడా వెంకట భూపతి? తేటా నేనెవ్వరినో చూపిస్తాను. ఏంటి సార్? భాషా ఇల్లెక్కడ? అదిగా మూలంది. అదే కస్తూరి, భాషాబాయి కోసం పోలీసులు వచ్చారు. ఎక్కడికైనా వెళ్ళి దాక్కుమని చెప్పు. మోళే, భాషాబాయి చాలా నీతి గలవాడు, దాక్కోడానికి ఓ పట్టాను ఒప్పుకోడు. నువ్వే ఎలాగైనా ఒప్పుకునేటట్టు చేయాలి, వెళ్ళు. అన్నయ్య అన్నయ్య, పోలీసులు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నారన్నయ్య, మీరు ఎక్కడికైనా వెళ్ళి దాక్కోండి. దాక్కోడు? నేనెందుకు దాక్కో? నేనేమన్నా దొంగనా స్మగ్లర్నా వెళ్ళి దాక్కోడానికి? పోలీసులకి తిన్నగా వెళ్ళి నేనే ఈ బంగారాన్ని అందజేస్తాను. ఇంకా చెప్పనే అక్కర్లేదు, మీ చేతిలో ఈ బిస్కెట్లతో పోలీసుల కళ్ళ ముందు పడాలనే ఆ వెంకట భూపతి పన్నాగం. నా మాట విననయ్యా, ఎక్కడికైనా పారిపోయి దాక్కో. పారిపోయి దాక్కోవడం మా వంశానికే లేదు,
నేనేమన్నా పిరికివాడిని అనుకున్నావా? అన్నయ్య మీరెవరో ఈ కస్తూరికి తెలుసు, ఆ కాకి పట్లకి ఏం తెలుసు? పోలీసులు వచ్చి మిమ్మల్ని పట్టుకుపోతే ఆ తర్వాత నేను ఈ బిడ్డతో అనాథగా నిలబడాలి. నేను అనాథ కావడం మీకు ఇష్టమేనా? నా మాట వినన్నయ్యా, వెళ్ళిపో, పారిపి దాక్కో.